ఇంకా ఆయన్ని రాజకీయంగా ఊహించడం కష్టం. ఈ ట్రిప్ తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఒక ఏడాది తర్వాత లోకేష్ చేతికి అప్పచెప్పి చివరిలోనో లేకపోతే మొదట్లోనో పవన్ కళ్యాణ్కి అప్పచెప్పేసి ఓవరాల్గా రాజకీయ మార్పులు అంటే రాజకీయ సంధికాలం తెలుగుదేశం రాజ పట్టాభిషేకం చేసేయాలి. లేదు ఈటి దఫా తెలుగుదేశం కనుక ఓడింది అనుకోండి, తెలుగుదేశం క్యాడర్లో వచ్చేటువంటి రెవల్యూషన్ లేదా క్యాడర్ ప్రెషర్ని ఫేస్ చేయలేరు. ఆ ప్రెషర్ కారణం వైసీపీ చాలా డ్యామేజింగ్ అటాక్ వెళ్తుంది ఈసారి. ఈ దఫా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వాటినే నమ్మకుండా జనం గనక జగన్ ఇప్పుడు ప్రస్తుతం వాటిని నమ్మారని నేను అనుకుంటున్నా. వీళ్ళు రాసేది చిలవల పలవలు చేసి రాసేటువంటి వార్తలు నమ్ముతున్నారు. ఆ నమ్మకం కారణంగా తెలుగుదేశం గెలవాలి. ఆ నమ్మకం గనక జనానికి లేక జగన్ గెలిచాడు అనుకోండి, ఈ ట్రిప్ డైరెక్ట్ గా మర్డర్ చేసిన రాసినా ఏడు పట్టించుకోరు జనం, ప్రత్యక్షంగా హింస చూపెడతారు. టీడీపీ కూడా బెదిరింపు రాజకీయాలు చేసేస్తుందా? మొన్న తెలంగాణలో ఆయన పేరు కౌశిక్ రెడ్డి ఎవరు అనుకుంటా, నాకు ఓటు అయిపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఆత్మహత్య, కానీ ఆయన గెలిచాడు అనుకోండి పార్టీ ఓడిపోయినా మొత్తం ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటారు. ఈయన కూడా మీరు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని కోల్పోతారు కుప్పంలో, నాకు నన్ను గెలిపించుకోకపోతే లేదంటే నేను సభలో అసెంబ్లీలో అడుగు పెట్టను, ఇంకా లేదంటే